ప్రార్థన చేయడానికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సంస్కృతంలోనే చేయాలి అని నియమం ఉండదు. ఒక పూజ చేస్తుంటే సంస్కృత భాషలో చేస్తారు, శ్వేతవరాహ కల్పే అంటారు కానీ తెల్లపంది కల్పే అనరుగా. కానీ మీరు ప్రార్థన చేస్తున్నారనుకోండి, సంస్కృత భాషలోనే చెయ్యాలని నియమం లేదు. మీరు దేశభాషలో చెయ్యొచ్చు, రాజోపచారం చేసినప్పుడు దేశభాష ఉంటుంది. ఈశ్వరుడికి రాజోపచారం చేస్తూ గీతం శ్రావయామి అన్నారనుకోండి, త్యాగరాజస్వామి వారు తెలుగులో చేసిన కీర్తన పాడతారు, అంతేగాని దీక్షితారు వారు చేసిన సంస్కృతం కీర్తనే పాడాలంటే నియమం ఏమి ఉండదు. అలాగే మీరు ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు దేశభాషలో ఉన్నటువంటి పద్యాన్ని కూడా భగవంతుడి దగ్గర చెప్పచ్చు. అందులో కొన్ని కొన్ని ఆశ్చర్యకరములైన విషయములు ఉంటాయి. మనందరం చెప్పడానికి వీలైనటువంటి పద్యాన్నో శ్లోకాన్నో ఓ శంకరాచార్యులు వారు చెప్పారు, ఏదో నారదుడు చెప్పాడు, లేకపోతే దీక్షితారు వారు చెప్పారు, త్యాగరాజస్వామి చెప్పారు అంటాం. కానీ వెతకగలిగిన సహృదయత మనకుంటే ప్రతిరోజు ప్రార్థన